మానవతా నైతికత అనే నినాదంలో రాష్ట్రవ్యాప్తంగా జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రఫీక్ తెలిపారు. కాకినాడలోని మసీద్ ఆల్ ఫలాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మానవతా నైతికత కరపత్రాన్ని రఫీక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉద్యమ జిల్లా పర్యవేక్షకులు మహిళా విభాగం ఇన్‌చార్జ్ నజ్మా మాట్లాడుతూ మానవ నైతిక విలువల ఆచరణలో మన రాష్ట్రం అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మలచడంలో కులమతాలకు అతీతంగా అందరూ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఇబ్రహీం షేక్ హుస్సేన్, అహ్మద్ ఇమ్రాన్ అల్తాఫ్, షాజహాన్ సాదిక్, షెహనాజ్ గుల్జార్, నయీమా జుబేదా, సిద్దిక్ వహీద్ వలీ, రుక్సానా తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజం శాంతితో విరజల్లాలంటే, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ఈ నైతిక విలువ అనేది ఉన్నత స్థాయిలో ఉండాలి. ఈ విషయాలను దేశ ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో వాళ్ళను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేసి ఈ నైతికత విలువలను ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇస్లాం అన్ని మతాల గ్రంథాలు కూడా ధర్మాలు కూడా నైతిక విలువలను నేర్పిస్తున్నాయి. ఇస్లాంలో కొన్ని ఒక రెండు మూడు నైతిక విలువలను మనం చూసినట్లయితే ఇతర వ్యక్తితో మాట్లాడినప్పుడు మృదుగా మాట్లాడండి అని, ఇతరులను పరికరించినప్పుడు చిరుమందహాసంతో పరికరించారని, పొరుగువారికి ఆకలితో ఉంటే వాళ్ళకి ఆకలిని తీర్చాలని చెప్పి తన చేతి ద్వారా కానీ తన మాటల ద్వారా కానీ ఎవరైతే ఇతరులను బాధపెట్టకుండా ఉంటారో వాళ్ళే మంచి దైవ విశ్వాసి అని కూడా ఇస్లాం బోధించడం జరుగుతుంది. అయితే ఏ ఉద్యమాన్ని అయితే మేము చేస్తున్నామో ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అరాచకాలు, విద్వేషం, రక్తపాతాలు, మత విద్వేషాలు, ఇలా అనేక రకాలైనటువంటి రుగ్మతలు దేశాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఈ తరుణంలో మానవత నైతికత అనేటువంటి ఈ నినాదంతో జమాత్ ఇస్లామీ హింద్ ప్రజల ముందుకు వస్తోంది. నేడు మనం ఒకసారి ఆలోచించాలి, సృష్టిలోనే ఉత్కృష్టమైన జీవరాశిగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ విలువల్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ విలువలు ఎలా పెంపొందుతాయి అంటే వాస్తవ దైవభావన, మరణానంతరం దైవానికి జవాబు చెప్పుకోవాలనేటువంటి జవాబుదారీ భావనల వల్ల మాత్రమే ఇవన్నీ కూడా పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక కాకినాడ పరిసర నగర ప్రజలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము, జమాత్ ఇస్లామీ హింద్ నిర్వహించేటువంటి మానవతా నైతికత ఉద్యమానికి మీ వంతు సహాయం అందించండి. మనందరం కలిసి ఒక సుందర సమాజాన్ని నిర్మించడం కోసం ముందుకు సాగుదాం.